ఉపేందర్ చాకు చిన్న మాటలన్నా మ్యాటర్ పెద్దగా ఉంటుంది సొత్తి లేకుండా మీరైతే దీని బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా నాగార్జున సార్ చెప్పారు కదా మిడ్ నైట్ 12 నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం బిగ్ బాస్ 7 ఎవరు విన్నరు ఎవరు రాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మ్యాటర్కి వెళ్ళిపోదాం బిగ్ బాస్ 7 వచ్చేసి విన్నర్ ఎవరో వచ్చేసాది మన కామన్ మ్యాన్ మనందరికీ తెలిసిందే జై జవాన్ జై కిసాన్ తగ్గేదేలే ఇంకెవరు మన పల్లవి ప్రశాంత్ తెలుసు కదా తగ్గేదేలే మన పల్లవి ప్రశాంత్ టాప్ 5కి వచ్చారు ఫస్ట్ పొజిషన్లో పల్లవి ప్రశాంత్ ఉన్నారు పొజిషన్లో అమర్దీప్ ఉన్నాడు శివాజీ అన్న కూడా చెప్పారు ఫస్టే ప్రశాంత్ తోటి రాగానే ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి వచ్చి నువ్వు కంపల్సరీ టాప్ 5కి పోతావురా అని అన్నాడు అది కంపల్సరీ అదే విషయం అయ్యాది ఒక కామన్ మ్యాన్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని మనకు కూడా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో ఏందో అని అనుకున్నారు అందరూ వెయిట్ చేశారు కానీ విరగదీసేశాడు మనం అందరూ సెలబ్రేట్సే ఉంటారు కదా కామన్ మ్యాన్ ఉండరు కదా అని జనాలు బయట మనమంతా అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళాక గేమ్ పరంగా కానీ మాట్లాడే విధానాన్ని కానీ విరగదీసేశాడు మామూలు విషయం కాదు ఒక కామన్ మ్యాన్ పల్లె ప్రశాంత్ కానీ చాలా కష్టపడి వచ్చాడు ఇన్ని సీజన్స్ చూసాం కానీ ఉల్టా పల్టా